ఉల్లి పంటలో తామర పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనకు ఆకులను ఈ విధంగా కుంచించుకుపోవడం జరుగుతుంది రింగులు రింగులుగా తిరిగి మనకు దిగుబడిని తగ్గడానికి ఆస్కారం జరుగుతుంది దానికి తోడు ఈ ఆకుమచ్చ తెగులు ఆనియన్ బ్లాచ్ చనిపించడం జరుగుతుంది ఇది వచ్చినట్టయితే మనకి దిగుబడిని బాగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ రెండు కలిపి మనకు కనిపించిన కానీ ఆకులు రింగులు తిరుతూ కనిపించినా కానీ మనం తప్పకుండా చేయవలసింది నీటి తాడులని దగ్గర దగ్గర విచ్చుకోవాలి ఆ తర్వాత ఈ స్వాల్ కంపెనీ అందించే మందులను తప్పకుండా వాడుకోవాలి ఈ త్రిప్స్ కంట్రోల్ కోసం స్వాల్ కంపెనీ అందిస్తున్న ఆసెత్రిన్ ఈ ఆసెత్రిన్ మనకి పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు మరి అంతే కాకుండా ఈ పేను బంకను కంట్రోల్ చేస్తూ ఈ తామర పురుగును కూడా మంచి సమర్థంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ ఉగ్జా ఉగ్జా అనేది పది రకాల పోషకాలు ఉండడం వల్ల మనకి ఆకులు పచ్చగా వచ్చేసి దిగుబడిని పెరగడానికి ఉపయోగపడడం జరుగుతుంది నా తిరిజని పొటాష్ మరియు ఐరన్ జింకు మాలిబ్డినం బోరాన్ లాంటి పోషకాలు పది రకాల పోషకాలు ఉండడం జరిగింది మరి డెల్మా అనేది లీవ్ బ్లాచ్ ఆనియన్ లీవ్ బ్లాచ్ను సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది స్ప్రే చేసిన మనకు ఐదారు రోజులు మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది కానీ దయచేసి తప్ప తప్పకుండా రైతులందరూ స్వాల్ కంపెనీ అందిస్తున్న అసెత్రిన్ డెల్మా ఉగ్జాను వాడవలసింది కోవడం జరుగుతుంది ఏమైనా సందాలినట్టయితే ఈ నెంబర్ను సంప్రదించండి